గారు నమస్కారం అండి. మీకు పనుల్లో పాటల్లో నమ్మి మీకు బాగా చేసామండి. అది ఇంకంతకండి నేను మాట్లాడలేదు. పరిపాలన ఎలా ఉంది? మూడు నెలలు పరిపాలన బాగుందండి. కమ్మగా తింటున్నారు. ఏదండి ఇసుకేదండి? లేబర్ అంతా ఏం చేస్తున్నారు? ఒక మనిషి ఇక్కడ పనికి వస్తే ఆ ఇంటిలో నలుగురు బతుకుతారు. ఆ మనిషి ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. 500 ఇస్తే ఇది పట్టుకుంటాను నాకు. ఇది పట్టుకుంటా 500 ఇస్తానంటే రెడీగా ఉన్నాను నేను. లేదు 300 ఇవ్వండి. ఏ పనికైనా రెడీగా ఉన్నాం. పనులు లేవు అలా అయిపోయి నేను తాపీ మేసిన రోజుకి 700 సంపాదించుకునేవాడి. ఖాళీగా ఉన్నాను. 5వ తారీఖు నుంచి కొత్త ఇసుక పాలసీ పెట్టారు కదా, మరి స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అందరికీ తక్కువ రేటుకి, అత్యంత తక్కువ రేటుకి ఇస్తామన్నారు. మరి కనబడింది అన్న, ఒక తాటర కూడా రాలేదుగా. మరి మీకే తెలియాలి, మాకేం తెలుస్తుంది. రోడ్డు మీద ఎక్కడైనా కనబడింది అన్న ఒక తాటర కూడా? కనబడలేదుగా. మరి అది ట్రాక్టర్ వచ్చేసి ఒకవేళ వచ్చినా కూడా ఎంత రేటుకి వస్తుందన్న? ఇప్పుడైతే 7500 ఉందన్న తాటర. అది మూట 150 రూపాయలు. మిమ్మల్ని తీసుకెళ్తా అడుగుదాం మూట అంతా చెప్పు. అది సెప్టెంబర్ 20వ తారీఖు కూడా దాటింది కదా, అయినా ఇప్పటికి కూడా అంత బ్యాకులు అమ్ముకుంటున్నారు ఇసుకని. 150లే పైకైతే 280, 270 మూట సిమెంట్ మూట. ఇసుక ఎక్కడ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతైనా అడగండి, మీకు అర్థమైపోద్ది. అది మూట 100 రూపాయలు పైనే, మళ్ళీ కిరాయి 30 రూపాయలు, మొత్తం కలిపితే 180 రూపాయలు అవుతుంది ఒక మూట. అది కూడా నిండా ఉండదు. మాట సార్ మీ పేరండి? ఊరక నోటి మాట చెప్పుకోవడం తప్ప ఉపయోగం లేని వ్యవహారం ఇది. జరిగే పనులు కాదు. ఏదో ఉపన్యాసం చెప్పుకోవడము, వీళ్ళ బాధలు తప్ప, వీళ్ళ పాటలు తప్ప. వారి వారికి వెళ్తుందో వెళ్ళట్లేదో తెలియట్లా. 300 మంది వచ్చారు ఈ మూడు నెలల నుంచి. పేపర్ రాసుకునే వాళ్ళు వస్తున్నారు, టీవీ ఛానల్ అందరూ వస్తున్నారు. మరి ఏం వెళ్ళట్లా, ఎక్కడ ఏది జరిగేది ఏం లేదు కదా. ఈఎంఎల్ ద్వారా గెలిచాడు, జనాలను పట్టించుకోవట్లేదు. ఇక్కడ అసలు ఇసుక లేక ఎన్ని పనులు ఆగిపోతున్నాయో. అది ఏం పోయిందండి? ఉంది బాబు. బాబు మినిస్టర్గా ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తి ఉంది, తింటున్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు. ఈఎంఎల్ ద్వారా గెలిచాడు, జనాలు ఓటేస్తే గెలవలేదు అతను. అతను జనాల్ని పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు 3 నెలల తాటి 4వ నెల కూడా వచ్చేసింది. ఎలా ఇటువంటి ఇంటికాడ అసలు ఏమీ లేదు. సీను చచ్చిపోతున్నాం ఇక్కడ, సిగ్గేస్తుంది. ఇక్కడ పనికి వస్తే 5 నిమిషాల్లో పనికి వెళ్ళేవాళ్ళం మేము. 1000 నుంచి వస్తా నేను. 50 రూపాయలు ఛార్జ్ నాకు. డైలీ వారంలో ఒకరోజు దొరకడం కష్టమైపోతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. 50 రూపాయలు ఛార్జ్ అసలు ఖర్చులకి దేనికి ఉపయోగం ఉండలేదండి. ఏమండి ఈ మేము మాట్లాడే జగన్ వరకు వెళ్తున్నాయా లేదా? మరి ఎందుకని ఆడు నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటున్నాడు అని ఎందుకున్నాం మాకు? అది కాదు కాదండి, కడుపు మండట్టు ఉంది. సరిగ్గా మాట్లాడతాం కాదు, కడుపు మండట్టు ఉంది. మమ్మల్ని వెళ్తాడు శుభ్రంగా చూస్తాడని ఎందుకున్నారు అందరం కలిసి? జనమే ఓటేశారు అనుకో. ఎందుకని? ఒక నెల అంటే ఇప్పుడు అది కాదు, ఈ వరదలు రాకముందు వేసుకోదిలితే వరదల్లో మేము పనిమంది పని చేస్తున్న వాళ్ళం కదా. ఈ 4 రోజులు ఇబ్బంది పడితే మాకు పెద్ద విశేషం కాదు కదా. అసలు ఇంకా ఏది బాగానే చేస్తాడు. ఈ అందరం చచ్చిపోయినాక రాబోయేస్తారని చేస్తాడేమో. ఇవన్నీ ఏమీ లేదండి, జనాలను ఇబ్బంది పెడతాకే చేస్తున్నాడు జగన్. వేరేది ఏమీ లేదు. ఇక అతని ఇష్టమే కదా. అది మరి 5 సంవత్సరాలు ఉంటాడు. 5 రూపాయల భోజనం కూడా తీసేశాడు. ఏదో మధ్యాహ్నం వారికి ఉండి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటా కూడా లేకుండా. అది ఇప్పుడు 50 రూపాయలు క్యాంటీన్లు తీయడం కూడా తప్పే. పేరు మార్చుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు లేబర్ కోసం పెట్టింది అది కేవలం. అలాంటివంటిది సరే, ఆ చంద్రబాబు నాయుడు పేరు తీసుకోలేదు, నీ పేరు పెట్టుకో. ప్రజల్లో మెతుకు 5 ఏళ్ళు నోటికెళ్ళి మెతుకులు పెట్టవలసినది పోయి అది తీసేసుకున్నారు. ఈ ఎక్కడో దూరాబారం నుంచి వచ్చి బస్ ఛార్జీలు కట్టుకొని సెంటర్కి వచ్చి అవగౌరించుకున్నప్పుడు అది కాస్త అయితే కన్నాకండి అనుకుంటే మొదటి దీని మళ్ళీ సాయంత్రం ఇండిపోయేవాళ్ళు. మరి అంతే రోజుకి 500 మంది ఉంటారు ఇక్కడ. 500లో 10 మంది పనికి వెళ్తున్నారు చూసుకోండి. 10 మంది వెళ్ళడం కష్టమైపోతుంది. 10 మంది పనికి వెళ్ళడం కష్టమైపోతుందండి. ఏం చేయమన్నారు? మరి మీరే ఏదన్నా వాళ్ళకి ఒత్తిడి తెచ్చి తేవాలి. మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళు కూడా అడగాలి. మీరు
పెద్దవాడ చుట్టూ పక్కల మొత్తం గారి దగ్గరికి వెళ్ళారా? ఏంటండి మరి అడగలేదా? ఆన్లైన్ లో ఇచ్చాము, ఇసుక వెళ్ళి బుక్ చేసుకోండి అంటున్నారు. మరి గవర్నమెంట్ అధికారులు అడిగితే ఆన్లైన్ లో మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు స్టాక్ యార్డ్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక వస్తుంది అంటున్నారు. మరి రావట్లేదండి. నిన్న అక్కడ మూట ఎంత అమ్ముతున్నారంటే 280 చెప్పాడు. తాటర్ ఎంత కొంటున్నారంటే తాటర్ వచ్చి 10,000 అన్నాడు. మరి మీ ఎంత అమ్ముకోవాలి దాన్ని పెట్టి నా అడిగి నేనే ఎవరికి అడిగా ఏంటి పరిస్థితి అని అడిగితే ఈ రేటు చెప్పాడు అమ్మేవాడు. మరి దాన్ని పెట్టి అయితే ఇంక కొనేవాళ్ళు ఎవరో పని చెప్పేది ఎవరో, నూటికి కనీసం 10 మంది కదా, 1,000కి 20 మంది 30 మంది కూడా పనికి వెళ్ళేవాళ్ళు. అంటే అయితే కాదు అంటే ఒక్కచోట కాదు, బెజవాడ ఆల్ రౌండ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా పనులు కరువు అయినాయి. అయితే ఎక్కడో ఉన్నవాళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళు చాలామందికి వెళ్ళేవి పనులు. ఇది ఉన్న వాస్తవం. వచ్చే ఎలక్షన్ అక్కడ ఉంటాడు ఊడిపోతాడు మాకు తెలియదు. చేస్తే 3,000 వస్తాయి నాకు. ఇసుక లేదు, వాళ్ళు ఇసుక వచ్చాక చేపిస్తాం అంటున్నారు. ఒక రోజు పని చేసుకుంటే దగ్గర దగ్గర 2 రోజుల్లో 3,000 వస్తాయి. ఇసుక లేదు, ఇసుక రాని బాబు చేపిద్దాం అంటున్నారు. మేస్త్రీ ఆ 3,000కి ఇద్దరు కూలీలను తీసుకెళ్తాడు, మొత్తం 10 మంది బతుకుతారు ఆ 3,000తో. ఏది ఆ ఇసుక లేదు, మరి ఇసుక ఎందుకని ఇట్లా జాతర చేపిస్తే ఆ బాత్రూమ్ పనికి చిన్న పనికే 3,000-4,000 ఇసుక అవుతుంది. ఒక 20 మూటలు పట్టినాయి అంటే లెక్కండి, మూట వచ్చి 200 తప్పున అలా అదే టాటర్ రేట్ అయిపోతుంది 10 మూటలు కొండే. అందుకని పని ఆపేశారు. లేని వ్యవహారం ఇదంతా. మాట చెప్పుకోవడం వరకే కానీ చేతల్లో జరిగే పనులు ఏమీ లేవు. లేబర్ మాత్రం అన్యాయంగా అసలు మామూలు కాదు కదా కదా, అసలు కూటికే కూట కూడా కరువు అయిపోయి ముఖం వసిపోయి అల్లడిల్లిపోతున్నారు. దీన్ని పెట్టి ఆలోచిస్తే ఇదేమి పరిపాలన, ఇదేమి లోకం అనుకునే మాటే వస్తుంది తప్ప ఏదో కూలీనా జానడి పట్టు కోసం బతుకుతున్నామే, సంపాదన లేకపోయినా కూడా కూడి కూటమని పోతున్నారని కూడా లేదు. దీనివల్ల ఉద్యోగస్తులు ఎవరు లాసిపోవట్లా, ఒక పేదోడే లేబరే వర్కరే ఇబ్బంది పడుతున్నాడు. ఓన్లీ ఒక వర్కరే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు 10 మందిని తీసుకెళ్తాడు, ఇప్పుడు ఇంకో రాడ్ వెల్డింగ్ మేస్త్రి ఉన్నాడు 10 మందిని తీసుకెళ్తాడు, పెయింట్ మేస్త్రి ఉన్నాడు 10 మందిని తీసుకెళ్తాడు, ఒక్క పనికి కనీసం 1,000 మంది పడతారు. ఒక్క పనికి 1,000 మంది పడతాం. ఇప్పుడు 100 మంది పని చేస్తారు, తాపీ పని, టైల్స్, పమ్మరం మొత్తం అలా కుటుంబాలు ఎంతమంది ఇబ్బంది పడతారు చూడండి. 10 మంది చేస్తామండి, ఇప్పుడు ఈయన చేతి కింద మేము 10 మందిని చేస్తాం పని. అటువంటిది మరి ఏది, ఇప్పుడు ఒక్కడికి పని లేకపోతే ఈ 10 మంది ఖాళీగా, ఒక్కడికి పని లేకపోతే 10 మంది ఆగిపోతున్నాం. ఈయన రాడ్ వెల్డింగ్ మేస్త్రి, ఆయన ఒక్కడికి పని లేకపోతే ఆయన చేతి కింద 10 మంది ఆగిపోతున్నారు. మరి ఈయన వెళ్ళి పని ఒప్పుకొని మాట్లాడుకుని వచ్చానే కదా, లాస్ట్లో రూపాయి మిగిలేదు తగిలేదు ఆయన చూసుకుంటాడు, అది వేరే విషయం. వాళ్ళ ముందు పనులు చేయాలంటే ఇసుక కావాలి. ఈయన మరి ఏం చేస్తాడో మహానుభావుడు, కానీ బాగా చేస్తున్నాడు జనాలకి గుండు. లేబర్లు ఇళ్ళమ్మడి తిరిగి లేబర్లకు ముద్దులు పెట్టి దీవిచ్చి నాశనం చేశాడు జనాలను. మొన్న మీడియాలో మాట్లాడతా అమ్మాయి విజయవాడలోనే అక్కడ మీటింగ్లో మాట్లాడతా, ఈ ముద్దులు పెట్టే సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది మనకేని అడిగింది. అడిగితే యేసుప్రభు మతం వాళ్ళు ఎవరో అన్నారు. యేసుప్రభుని పట్టేటాకి వాడెవడో పెట్టాడు ముద్దులు, యేసుప్రభుకి వెళ్ళి ముద్దు పెట్టాడు, అక్కడి నుండి వచ్చింది ఈ సంస్కృతి, నాశనానికేది అంది. అట్లాగే ఉంది, ఉండగా అదే నిజం అనిపిస్తుంది. జగన్ గారి ముద్దులు కూడా అందుకే అనుకుంటున్నాం ఇక జనాలు అన్నిటికీ అయ్యేది. ఆయన ముద్దులు పెడతాకి నాశనానికే ఆయన దీవిచ్చింది. నన్ను గెలిపిండ్రా మిమ్మల్ని నాశనం చేయాలో చేస్తాను మా ఎట్టా మిమ్మల్ని ఎట్టా చేయాలో అట్టా నాశనం చేస్తాను అని చెప్పి దీవిచ్చాడు జనాలని అది.